హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదాన్ స్పోర్ట్స్. యాషెస్ 2021 సిరీస్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 2-0 లీడింగ్లో ఉంది. ఇప్పుడు థర్డ్ టెస్ట్ అనేది స్టార్ట్ కాబోతుంది, అది December 26th. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఆ ప్లేయింగ్ టీమ్స్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ముందుగా ఆస్ట్రేలియన్ టీమ్. ఆస్ట్రేలియన్ టీంలో ఓపెనర్ హ్యారిస్. హ్యారిస్ ప్రీవియస్ మ్యాచ్లో కేవలం ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో 23 రన్స్ స్కోర్ చేశారు. తను ఇంకొంచెం ఎఫెక్టివ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీం కోసం. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ పర్వాలేదు అనిపించిన ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 రన్స్ తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నారు, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 13 రన్స్ మాత్రమే స్కోర్ చేసి అవుట్ అయ్యారు. సో ఆ విధంగా వీళ్ళిద్దరు కనుక ఓపెనింగ్ పార్ట్నర్షిప్, కనీసం వీళ్ళు హాఫ్ సెంచరీ, తన ఒక హాఫ్ సెంచరీ, ఇతను ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫౌండేషన్ అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చిన లభిషేన్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ కొట్టి టీమ్కి చాలా మంచి ఇన్నింగ్స్ ఇచ్చి అదేవిధంగా విజయం రావడానికి మంచి కారు కూడా అయ్యాడు. అదేవిధంగా తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ డౌన్లో వస్తున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్, తను కూడా కేవలం 7 రన్స్ తేడాతో సెంచరీ అనేది మిస్ చేసుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి బిలో 10, అంటే 6 రన్స్కే అవుట్ అవ్వడం జరిగింది. కాబట్టి స్మిత్ కూడా అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రతి ఒక్కరు సాధారణంగా బ్యాటింగ్ బాగానే ఉంటుంది, కానీ ఆ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కొంచెం డ్రాప్ అవుతున్నారు. ఆ సెకండ్ ఇన్నింగ్స్ అనేది చాలా కీలకం, ఎందుకంటే పిచ్ కొంచెం హార్డ్ అవుతుంది, అదేవిధంగా బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు బ్యాటింగ్ చేయడం ఏంటంటే ఆషామాషి విషయమేం కాదు. సో ఆ రకంగా వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోర్ ఉంటుంది, కానీ సెకండ్ ఇన్నింగ్స్ అంత పెద్దగా ఉండట్లేదు. ఇక్కడ తర్వాత ట్రెవిస్ హెడ్ వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకున్న దానికి రివర్స్లో ఉంది. తన ఫస్ట్ బ్యాటింగ్లో వచ్చేసరికి 18 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు, సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి 51 రన్స్ స్కోర్ చేశారు. సో తను కూడా ట్రాక్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ మ్యాచెస్లో అయినా తను మంచిగా ఈ విధంగా ఇదే ఫామ్లో కంటిన్యూ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఆల్రౌండర్ క్రిస్ గ్రీన్ వచ్చేసరికి బ్యాటింగ్ పరంగా పెద్దగా ఎఫెక్టివ్ చూపించలేదని చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 2 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యారు, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి 33 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్గా నిలిచాడు, అది చాలా మంచి ఇన్నింగ్స్ అయింది. అదేవిధంగా వికెట్స్ పరంగా తీసుకున్నట్లయితే తను 2 టెస్ట్ మ్యాచ్ల్లో కలిపి కేవలం 3 వికెట్స్ మాత్రమే తీశారు. తను బౌలింగ్ని ఇంకొంచెం మెరుగుపరుచుకొని వికెట్ టేకింగ్ ఎబిలిటీని పెంచుకోవాలని మనం కోరుకుందాం. ఆ తర్వాత వస్తున్న బ్యాట్స్మెన్ అలెక్స్ కేరీ గురించి చెప్పేదేముంది, తను బ్యాటింగ్ అనేది చాలా బాగా చేస్తాడు, అదేవిధంగా వికెట్ కీపింగ్ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. తను ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ యాజ్ యూజువల్ బిలో 10 అనేది అవుట్ అవ్వడం జరిగింది. సో అలెక్స్ కేరీ అనేది మిడిల్ ఆర్డర్లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వస్తుందా రాదా అనేది కూడా మనం ఎష్యూరెన్స్ ఇవ్వలేము, ఎందుకంటే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశాలు ఉంటాయి, అది కూడా లేదంటే కొంచెం తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ అనేది పెద్ద కన్సిడర్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే టీమ్ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిషింగ్ పొజిషన్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి తన గేమ్ని అనేది మార్చుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చే మిచెల్ స్టార్క్, తను లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్, వెరీ గుడ్ పర్ఫెక్ట్ బౌలర్ అంటే మిచెల్ స్టార్క్ అనే పేర్కోవచ్చు. అదేవిధంగా తను బ్యాటింగ్లో కూడా ప్రీవియస్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 39 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 19 రన్స్ స్కోర్ చేసి చాలా మంచి సపోర్ట్ చేశారు టీమ్కి అటు బ్యాటింగ్ పరంగా. అదేవిధంగా బౌలింగ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ తీశారు. సో ఆ విధంగా మిచెల్ స్టార్క్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూపించారని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేము ఈ విధమైన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్. బౌలింగ్ పరంగా మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్, మనం స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ విధంగా. ఆ తర్వాత నెసర్ కూడా యాక్చువల్లీ బౌలర్, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో 35 రన్స్ స్కోర్ చేసి ఒక భారీ స్కోర్ చేయడానికి తను కూడా దాహోదపడ్డాడని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ అయితే కేవలం 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. ఆ తర్వాత వికెట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 1, సెకండ్ ఇన్నింగ్స్లో 1 మాత్రమే తీశారు. సో తను ఇంకా వికెట్ టేకింగ్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత రిచర్డ్సన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 9 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 8 రన్స్, అసలు వీళ్ళని బ్యాటింగ్లో మనం కన్సిడర్ చేయాల్సిన నెసిటీయే లేదు. కాకపోయినట్లయితే బౌలింగ్ పరంగా మనం ఎక్కువ కన్సిడర్ చేయవలసిన వాళ్ళు వీరు. రిచర్డ్సన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీసుకొని తన సత్తా ఏంటో చూపించాడు, కాకపోయినట్లయితే సెకండ్ ఇన్నింగ్స్లో తనకు వికెట్ లభించలేదు. అఫ్కోర్స్ ప్రతి ఇన్నింగ్స్లో వికెట్స్ అనేవి దొరుకుతాయని మనం ఆశించకూడదు, ఒక్కొక్కసారి దొరకవచ్చు, ఒక్కొక్కసారి దొరకపోవచ్చు. కాకపోతే లైన్ అండ్ లెంత్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తన ఎఫర్ట్ తనకు పెట్టినట్లయితే వికెట్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది, ఈ బ్యాట్స్మెన్ ఏ చిన్న తప్పు చేసినా. ఆ తర్వాత బోలాండ్ని 12th ప్లేయర్గా మనం కన్సిడర్ చేసుకుంటున్నామంటే వీళ్ళల్లో ఎవరికైనా కానీ ఇంజూర్ అయినట్లయితే బోలాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా బౌలింగ్ కాస్త ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత నాథన్ లయన్, తను మనకు తెలుసు ఒక మంచి స్పిన్నర్ అని, కాకపోతే తన ట్రేడ్ మార్క్ మాత్రం ఏమీ కనిపించలేదు ఈ టెస్ట్లో.
కేవలం ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ మాత్రమే తీశారు. అంటే ఓవరాల్గా టెస్ట్ మొత్తం మీద 5 వికెట్స్ మాత్రమే తీశారు. సో జనరల్గా తను 4-5 వికెట్స్ కంటే ఎక్కువే తీసుకుంటూ ఉంటాడు, మినిమం 4-5 వికెట్స్ ఎత్తి తీస్తూ ఉంటాడు. అయితే పర్వాలేదు అనిపించిన బ్యాటింగ్ అయితే తనకు అవకాశం రాలేదు. సో ఈ ప్రకారంగా ఆస్ట్రేలియన్ టీమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇంగ్లాండ్ టీం ఎట్లా ఉందో చెక్ చేద్దాం. ఇంగ్లాండ్ టీం ఓపెనర్స్ వచ్చేసరికి హమీద్ అండ్ బర్న్స్ ఓపెనింగ్ పరంగా వీరు నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పుకోవచ్చు. దానివల్లనే ఇంగ్లాండ్కి చాలా డ్యామేజ్ అవుతుంది. ఓపెనింగ్ ఫౌండేషన్ వీళ్ళిద్దరూ చాలా బాగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు గెలిచింది. ఈ మ్యాచ్ కనుక కోల్పోతే సిరీస్నే కోల్పోతారు ఇంగ్లాండ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది వాళ్ళకి డూ ఆర్ డై మ్యాచ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కెపాసిటీకి మించి ఆడాల్సిన అవసరం అయితే ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి ఈ హమీద్ అండ్ బర్న్స్ ఖచ్చితంగా ఓపెనింగ్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు ఫామ్లోకి వచ్చినట్టయితే అది ఇంగ్లాండ్ టీంకి చాలా మంచి అడ్వాంటేజ్గా మారుతుంది. ఆ తర్వాత వన్డౌన్లో వస్తున్న మలాన్, ఈ మలాన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ 80 రన్స్ స్కోర్ చేసి మంచి ఫామ్లో ఉన్నారు. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్కి వస్తే 20 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. ఓపెనింగ్ ఫౌండేషన్ లభించినట్లయితే ఆటోమేటిక్గా ఫస్ట్ డౌన్లో వచ్చే మలాన్ కూడా ఖచ్చితమైన ఇన్నింగ్స్ ఆడి చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది టీంకి. అదేవిధంగా జేసన్ రూట్ క్యాప్టెన్ కమ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, తన ఇన్నింగ్స్ అనేది ఒక టెస్ట్ ప్లేయర్కి ఉండాల్సిన టెక్నిక్స్, ఎబిలిటీస్, ఎవ్రీథింగ్, ఆ క్వాలిటీస్ అన్నీ రూట్లోనే ఉన్నాయి. కాబట్టి రూట్ ప్రీవియస్గా కూడా మన ఫస్ట్ ఇన్నింగ్స్లో 62 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 24 రన్స్ స్కోర్ చేశారు. కాకుంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వాళ్ళు పెద్ద స్కోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం సెంచరీ అంటే 3-డిజిట్ నెంబర్ అనేది ఖచ్చితంగా స్కోర్ చేయాలి, చేస్తేనే వాళ్ళకి ఈ సిరీస్ మీద హోప్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వస్తున్న ప్లేయర్ బెన్ స్టోక్స్, ఒక టాప్ మోస్ట్ ఆల్రౌండర్ ఇన్ ద వరల్డ్గా మనం చెప్పుకోవచ్చు. అటువంటి బెన్ స్టోక్స్ 1-హ్యాండెడ్తో కూడా మ్యాచ్ని గెలిపించిన రోజులు చూసాం, సిరీస్ గెలిపించిన రోజులు చూసాం, అది కూడా 2019లో 1-హ్యాండెడ్తో ఏ విధంగా గెలిపించాడు అనేది. సో అటువంటి బెన్ స్టోక్స్, అంత కెపాసిటీ ఉన్న బెన్ స్టోక్స్ ఈ సిరీస్లో అయితే తన కెపాసిటీకి తగ్గట్టుగా రాణించలేదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 34, సెకండ్ ఇన్నింగ్స్లో 12 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. సో తను కనుక ఈ మ్యాచ్లో తన ఎబిలిటీకి మించి ఆడినట్లయితే చాలా మంచి స్కోప్ అయితే ఉంటుంది ఇంగ్లాండ్కి. ఎందుకంటే తన బౌలింగ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ తీశారు, సెకండ్ ఇన్నింగ్స్లో అయితే వికెట్ లభించలేదు. సో ఓవరాల్గా ఆల్రౌండర్గానే ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ తన కెపాసిటీ తగ్గట్టు ఒక బిగ్ స్కోర్ చేసినట్లయితే అది ఇంగ్లాండ్కి తిరుగులేని విజయం సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. అదేవిధంగా పోప్, ఈ పోప్ చాలా మంచి బ్యాట్స్మెన్, టెక్నికల్గా చాలా పర్ఫెక్ట్. అటువంటి పోప్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యారు, సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యారు, కేవలం బిలో 5 రన్స్, అంటే ఒక ఇన్నింగ్స్లో 5 రన్స్, ఒక ఇన్నింగ్స్లో 4 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. సో తను కూడా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ జోస్ బట్లర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్, సెకండ్ ఇన్నింగ్స్లో 26. సో ఈ విధంగా వీళ్ళ టాప్ ఆర్డర్ కమ్ మిడిల్ ఆర్డర్ అనేది ఏ ఒకరు ఇద్దరు మినహాయించి ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంటున్న క్రిస్ వోక్స్ అయితే తను యాక్చువల్గా చాలా బాగా ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 24 అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 44, అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయని క్రిస్ వోక్స్ కూడా ఒక విధంగా యావరేజ్ స్కోర్ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వికెట్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్ అనుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, సెకండ్ ఇన్నింగ్స్లో అసలు వికెట్ లెస్. సో క్రిస్ వోక్స్ బ్యాటింగ్ ఓకే అనిపించిన, బౌలింగ్ మాత్రం నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా బౌలర్ రాబిన్సన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్స్ తీశారు. బ్యాటింగ్లో వీళ్ళు మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత వచ్చిన స్టూవర్ట్ బ్రాడ్ కూడా బౌలింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ మాత్రమే తీశారు. బ్యాటింగ్ వచ్చేసరికి బిలో 10 స్కోర్ చేశారు 2 ఇన్నింగ్స్లో కూడా. అదేవిధంగా జేమ్స్ ఆండర్సన్ సీనియర్ మోస్ట్ బౌలర్ ఇన్ ఇంగ్లాండ్, తను కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ మాత్రమే తీశారు. ఆండర్సన్ బ్యాటింగ్లో కూడా పెద్దగా ఏం రాణించలేదని చెప్పుకోవాలి. సో బౌలింగ్లో కూడా వీళ్ళు మనం అనుకున్నంత స్థాయిలో వీళ్ళ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా ఏమి రాణించట్లేదు. ఖచ్చితంగా ఇంగ్లాండ్ అయితే ఇట్లా బౌలింగ్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది, బ్యాటింగ్లోనూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ వాళ్ళకి ఎంత కీలకం అంటే సిరీస్నే కోల్పోతారు ఈ మ్యాచ్ కనుక గెలకపోయినట్లయితే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేయరు తన ఎఫర్ట్ మొత్తం పెట్టి మ్యాచ్ని సేవ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం సిరీస్ నిలుపుకోవాలని కోరుకుంటున్నాం. ఒకసారి పిచ్ రిపోర్ట్ కూడా చూద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇక్కడ పిచ్ బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 318గా ఉంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పిచ్ బ్యాటింగ్కి ఎంత అనుకూలంగా ఉంటుంది. అంటే టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా కానీ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు 100% ఉంది. అదేవిధంగా వీరిద్దరి మధ్య ఓవరాల్గా 353 టెస్ట్ మ్యాచెస్ జరిగితే అందులో ఆస్ట్రేలియా 148 మ్యాచెస్ గెలిచింది, ఇంగ్లాండ్ 110 మ్యాచెస్ గెలిచింది.
వీరిద్దరి మధ్య డ్రా అయిన టెస్ట్ మ్యాచ్లు 95. సో ఈ విధంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ రికార్డ్స్ ఉన్నాయి. మ్యాచ్ ప్రెడిక్షన్స్, అనాలిసిస్, టాస్ ప్రెడిక్షన్స్ వీటన్నిటి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే మా ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీలో ఇంకా ఎవరైనా ఆ ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే మీరు ఆ లింక్ ద్వారా ఈజీగా జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మ్యాచ్ అనాలిసిస్, టాస్ ప్రెడిక్షన్స్, డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే నా ఇన్స్టా ఐడిని కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వచ్చి ఈజీగా ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి.